కాంచీపట్నం అనే గ్రామంలో చంద్రిక హారిక అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్లు. చంద్రిక పాపం నల్లగా ఉండడంతో తన అమ్మా నాన్నలు తనని సరిగా పట్టించుకునేవాళ్లు కాదు. అమ్మా, నేను కూడా చెల్లిలా కాలేజ్కెళ్ళి చదువుకుంటానమ్మా. ఏంటి, నువ్వు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటావా? అసలు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ ముఖానికి చదువు వస్తుందనుకుంటున్నావా? అమ్మా, నా రంగుకి చదువుకి సంబంధమేముందమ్మా? నలుపుగా పుడితే చదువుకోకూడదా? ఇంటి పనులు పొలం పనులు మాత్రమే చెయ్యాలా? ఎవరు చెప్పారమ్మా నీకు? ఎవరు చెప్పడమేంటే, నువ్వు పని మాత్రమే చెయ్యాలి, చెల్లి మాత్రమే చదువుకోవాలి. అలా చంద్రికని కాలేజ్కి పంపించకుండా ఇంట్లో పనులు చేయిస్తూ ఉంటారు. ఓ రోజు హారిక తన తండ్రి అయిన సుధాకర్ దగ్గరికి వెళ్ళి, నాన్నా నాన్నా, ఇంకొన్ని రోజుల్లో పండగొస్తుంది కదా, నాకు కొత్త డ్రెస్ కొనివ్వవా? అలాగేనమ్మా, రేపు నిన్ను పట్నం తీసుకెళ్ళి కొనిస్తాన్లే. మరుసటి రోజు సుధాకర్ హారికకి కొత్త బట్టలు కొనివ్వడానికి పట్నం తీసుకెళ్తుండగా అది చూసిన చంద్రిక, నాన్నా నేను కూడా పట్నం వస్తాను నాన్నా, నాకు కూడా ఈ పండక్కి కొత్త బట్టలు కొనివ్వవా? చంద్రిక మాటలు విన్న తన అమ్మ కోపంగా చంద్రిక దగ్గరికి వచ్చి, ఎందుకే నీకిప్పుడు కొత్త బట్టలు, పోయిన పండక్కి కొన్నవి ఉన్నాయిగా. అమ్మా, పోయిన పండక్కి ఎప్పుడు కొనిచ్చావమ్మా? అవి 3 సంవత్సరాల ముందు కొన్న బట్టలు. అయితే వాటికేమైంది ఇప్పుడు, కొత్త బట్టలు కావాలని అడుగుతున్నావు? అబ్బా సుశీల, ఇప్పుడేమైంది, తన మీద అలా కోపడుతున్నావు చెప్పు. చంద్రిక, నువ్వు కూడా నాతో పాటు రా, నీకిష్టమైన డ్రెస్ కొనిస్తాను. సుధాకర్ హారికతో పాటు చంద్రికని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. ఈయనకేం పొయ్యింది, దానికి ఏ డ్రెస్ వేసినా అంతే ఉంటుంది, దాని రంగేమైనా మారుతుందా ఏంటి? సుధాకర్ అక్క చెల్లెళ్లని ఒక బట్టల కొట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. హారిక ఏ డ్రెస్ వేసుకుని చూసినా కూడా చాలా అందంగా ఉంది, కాని చంద్రిక మాత్రం ఎన్ని డ్రెస్సులు మార్చినా తనకేవి కూడా సెట్ అవ్వటం లేదు. అక్క, నీ కలర్కి ఇక్కడే కాదు, ఈ పట్నంలో ఉన్న అన్ని బట్టల షాపులలో వెతికినా కూడా దొరకవు అని హారిక చంద్రిక రంగు గురించి మాట్లాడుతూ తనని అవమానిస్తూ ఉంది. హారిక, అలా అనకూడదని చెప్పానా లేదా? అరే, ఇప్పుడు నేనేమన్నాన్నా? అక్క ఏమైనా మబ్బులాగా తెల్లగా ఉందా ఏంటి? అక్క కారు చీకటి నాన్నా, చీకటికి ఎన్ని డ్రెస్లు వేసినా చీకటిలాగే ఉంటుంది కదా. హారిక మాటలకు చంద్రిక చాలా బాధపడింది. దాని మాటలేం పట్టించుకోకమ్మా, నీకు నచ్చిన డ్రెస్ కొనుక్కో. నాకే డ్రెస్ వద్దు నాన్నా, పద మనం ఇంటికి వెళ్ళిపోదాం. హారిక మాటల వల్ల చంద్రిక ఒక్క డ్రెస్ కూడా కొనలేదు. హారిక మాత్రం చాలా డ్రెస్లు కొనుక్కుంది. ఇంటికెళ్లిన తరువాత, ఏంటి చంద్రిక ఇన్ని బట్టలు కొనుక్కుందా, ఎందుకండి దానికి ఇన్ని బట్టలు? సుశీల, ఇవన్నీ హారిక బట్టలు, పాపం చంద్రిక ఏమీ కొనుక్కోలేదు. ఏ, ఎందుకు కొనుక్కోలేదు? తనకక్కడ ఏ డ్రెస్ కూడా నచ్చలేదంట, అందుకే కొనలేదు. ఏంటి, దాని ముఖానికి అక్కడ ఏ డ్రెస్ కూడా నచ్చలేదా? దాని ముఖం కంటే అక్కడున్న డ్రెస్సులన్నీ బాగానే ఉంటాయే. సుశీల అనే మాటలు, బట్టల కొట్టులో హారిక అన్న మాటలకు చంద్రికకి చాలా బాధేసింది. తర్వాత హారిక తను కొనుక్కున్న బట్టలన్నీ చూస్తూ ఉండగా అందులో పొరపాటుగా ఒక వెండి డ్రెస్ వచ్చింది. ఐ, వెండి డ్రెస్ ఎంత బాగుందో అసలు అనుకుంటూ హారిక ఆ వెండి డ్రెస్ వేసుకొని అద్దంలో చూసుకుంటూ ఉండగా సుశీల చూసి, అబ్బా తెల్ల పావురంలాగా ఎంత బాగున్నావో హారిక, నాదిష్టే తగిలేలాగుంది. డ్రెస్ చాలా బాగుంది కదమ్మా, నాకు బాగా నచ్చింది. ఇదంతా వెనకాల నుండి చూస్తున్న చంద్రిక, ఆహా నిజంగా ఆ డ్రెస్ ఎంత బాగుందో, ఒక్కసారి అయినా ఆ డ్రెస్ని వేసుకొని అందులో నేనెలా ఉంటానో చూసుకోవాలి. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తరువాత చంద్రిక మెల్లిగా లేచి అలికిడవ్వకుండా హారిక యొక్క వెండి డ్రెస్ తీసి వేసుకొని అద్దం ముందు నిల్చుంది. అప్పుడు వెంటనే ఇంట్లో లైట్ వెలిగింది. చంద్రిక కంగారుగా అటూ ఇటూ చూడగా ఎదురుగా హారిక ఉంది. అక్క, నీకెంత ధైర్యం, నా బట్టలు వేసుకుంటావా? అయ్యో చెల్లి, ఈ డ్రెస్ నాకెలా ఉంటుందో చూడాలనిపించి వేసుకున్నాను, ఏమీ అనుకోకు. వీళ్ల మాటల అలికిడికి సుశీల లేచి వాళ్ల గదికొచ్చింది. అమ్మాయి హారిక, ఏమైందమ్మా? చూడమ్మా,
తను నా కొత్త వెండి డ్రెస్ వేసుకుంది. సుశీల వెండి డ్రెస్ వేసుకున్న చంద్రికని చూసి కోపంగా, చంద్రిక, నీకెన్నిసార్లు చెప్పాను హారిక వస్తువులైనా బట్టలైనా ముట్టుకోవద్దని? నీకొకసారి చెప్తే అర్థం కాదా? అది కాదమ్మా, ఈ డ్రెస్లో నేనెలా ఉంటానో చూసుకుందామని వేసుకున్నాను. ఎలా ఉన్నావా? నల్లబొగ్గుకి తెల్లరంగు పూసినంత మాత్రాన అది ఏం అందంగా ఉండదు. ఇంకోసారి నువ్వు హారిక బట్టలు వేసుకోవద్దు అని సుశీల చాలా కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. అబ్బా సుశీల, ఎందుకే అదంటే నీకంత కోపం? ఏ, మీరు కూడా నల్లగా ఉన్నారని దానిమీద మీకు సానుభూత? పడుకోండి. తరువాత పండుగ రోజు హారిక తన వెండి డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళింది. హారిక, నీ డ్రెస్ చాలా బాగుంది తెలుసా అని హారిక స్నేహితురాళ్లందరూ హారిక చుట్టూ చేరి తన డ్రెస్ని తనని పొగుడుతున్నారు. హారిక, అసలు నువ్వే డ్రెస్ వేసినా సూపర్గా ఉంటుంది. అదే మీ అక్క చూడు, ఏ డ్రెస్ వేసుకున్నా కూడా అంతా ఒకే రకంగా ఉంటుంది. కొందరి కలర్ అంతే లేవే, ఏం చేస్తాం? చంద్రికకి స్నేహితులంటూ ఎవరూ లేరు. హారిక స్నేహితులు కూడా చంద్రిక మీద జోకులు వేస్తూ ఉండడంతో చంద్రిక తన గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంది. దేవుడా, అసలు నాకెందుకు రంగిచ్చావు? నేను చేసుకున్న పాపమేంటి? నన్ను కన్న తల్లే ఇష్టపడటం లేదు. అలాంటప్పుడు నాకీ జన్మెందుకు? అలా చంద్రిక ఏడుస్తూ అక్కడ ఉన్న మంటల్లో దూకింది. అప్పుడు మంటంతా చంద్రికని అంటుకొని తన ఒంటిపై ఉన్న డ్రెస్ అంతా బంగారంలా మెరుస్తూ ఉంది. అది చూసుకొని చంద్రిక ఆశ్చర్యపోతుంది. మంటల్లో దేవత రూపం ప్రత్యక్షమై, అమ్మా చంద్రిక, నువ్వు చేసిన తప్పేమీ లేదు. అసలు ఈ సృష్టి పుట్టిందే నలుపు నుండి. నలుపు నారాయణుడే మెచ్చినమ్మా. బొగ్గు నుండి పగపగ మండే అగ్నిని సృష్టించొచ్చు. ఇక నువ్వు ఇప్పటి నుండి నలుపుగా ఉన్నానని అధైర్యపడకు. నువ్విక ఏ బట్టలు వేసుకున్నా కూడా అవన్నీ ఇదిగో ఇలా బంగారంలా దగదగ మెరిసిపోతుంటాయి. అలా చంద్రికకి మనోధైర్యం ఇచ్చి మాయమైపోయింది దేవత. చంద్రిక ఆ బంగారు డ్రెస్లో ఎంతో అందంగా ఉంది. ధైర్యంగా చంద్రిక ఇంటి బయట కాలుపెట్టింది. అక్కడున్న వాళ్ళందరూ చంద్రిక బంగారు డ్రెస్ చూసి ఆశ్చర్యపోయారు. హారిక, అక్కడ మీ అక్కని చూడే, ఎంత అందంగా ఉందో. నువ్విలాంటి 100 డ్రెస్సులు వేసినా కూడా మీ అక్కంత అందం మాత్రం రాదు. అక్కడ అందం మా అక్కది కాదే, తను వేసుకున్న డ్రెస్సుది. మీరిక్కడే ఉండండి, నేనిప్పుడే వస్తాను అని హారిక తన తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, అమ్మా, నాకంటే మంచి డ్రెస్ అక్కకి కొనిచ్చారు. నాకు అక్క వేసుకున్న డ్రెస్ కావాలి. అక్క ఏం డ్రెస్ కొనుక్కుందే అంటూ సుశీల చంద్రికని చూడగా, చంద్రిక బంగారు డ్రెస్లో ఎంతో అందంగా ఉండటం చూసి, ఇదేంటి, ఈ డ్రెస్సులో ఎంత అందంగా ఉంది? చంద్రిక, నీకీ డ్రెస్ ఎక్కడిదే? అమ్మా, అది నాకేం చెప్పకు. చూడు చెల్లి ఎలా ఏడుస్తుందో, ఆ డ్రెస్ చెల్లికివ్వు. అలాగేనమ్మా. చంద్రిక తన డ్రెస్ని హారికకిచ్చింది. కానీ హారిక ఆ డ్రెస్ వేసుకోగానే చాలా సాదాసీదాగా మాత్రమే ఉంది. చంద్రిక తన గదిలోకి వెళ్లి ఇంకో డ్రెస్ వేసుకొని రాగా ఆ డ్రెస్ కూడా బంగారంలా మెరిసిపోతుంది. అమ్మా, చూసావా, నాకు డమ్మీ డ్రెస్ ఇచ్చి తను మాత్రం బంగారు డ్రెస్ వేసుకుందమ్మా. సుశీల ఆ డ్రెస్ కూడా విప్పించి హారికకి వేసింది. కానీ అది కూడా చాలా సాదాసీదాగా ఉంది. కానీ చంద్రిక మరొక డ్రెస్ వేసుకోగా ఆ డ్రెస్ చంద్రిక శరీరాన్ని తాకగానే బంగారంలా మెరుస్తూ ఉంది. సుశీలకి ఏమీ అర్థం కాక ఆ బట్టలు తను వేసుకుంటే పూర్తిగా నలుపుగా ఉన్నాయి. అమ్మా, అక్క బట్టలెందుకు బంగారంలా ఉన్నాయి? అవి నేను వేసుకుంటే అలా ఎందుకుండటం లేదు? ఇక నువ్వు వేసుకుంటే అంతా నల్లగా ఉంది. చంద్రిక, ఏం మాయ చేస్తున్నావే అంటూ సుశీల చంద్రిక మీద కోపంతో ఉండగా, అప్పుడు మళ్లీ అగ్ని రూపంలో దేవత ప్రత్యక్షమైంది. ఇక్కడ మాయా లేదు, మంత్రము లేదు. నీ లోపల స్వార్థం తప్ప ఇంకా ఏమీ లేదు. అందుకే నువ్వు తన బట్టలు వేసుకోగానే నలుపుగా మారిపోయాయి. అదే తన మనస్సు బంగారం కనుక తను ఏ డ్రెస్ వేసుకున్నా కూడా బంగారంలా మెరుస్తుంది. ఇకనైనా రంగుతో కాకుండా మనసు చూసి పిల్లల్ని ప్రేమించు అని చెప్పి అదృశ్యమైపోయింది ఆ దేవత. సుశీల అప్పుడు తన తప్పు తెలుసుకొని ఆ రోజు నుండి చంద్రికని కూడా బాగా చూసుకుంటూ ఉంది.
ఆత్రేయపురం ఊరిలో కమల విమల అనే ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కమల తండ్రి చేసే కొబ్బరి నూనె వ్యాపారం చేస్తూ విమలని పెంచి పెద్ద చేసి డిగ్రీ వరకు చదివిస్తుంది. కమల పొడవాటి వాలు జడ అల్లుకుంటే మోకాళ్ళకి తగిలేది. ఆ జడని చూసిన ఊళ్ళో ఆడవాళ్లంతా కమల తయారు చేసే కొబ్బరి నూనెను కొని తాము కూడా అలాగే జడ వేసుకోవాలని కలలు కనేవారు. ఒకరోజు ఇంటి ముందు పనులు చేసుకుంటున్న కమల దగ్గరికి వచ్చిన పక్కింటి పద్మ బాధగా, కమలా, ఓ కమలా. ఆ చెప్పండి పెన్నిగారు, ఇలా వచ్చారేంటి? ఏం చెప్పమంటావు కమలా అంటూ ఏడవటం మొదలెట్టింది. అయ్యో, ఏమైంది పెన్నిగారు? ఎందుకలా ఏడుస్తున్నారు? కారణం చెప్పండి, నా వల్ల చేతనైన సాయం చేస్తాను. మా అమ్మాయి శైలజకి జుట్టు తక్కువగా ఉందని వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ చెడిపోతున్నాయి కమలా, అందుకే ఈ ఏడుపు. అయ్యో పిన్నిగారు, దాని గురించా మీరు బాధపడేది? నేను మీ శైలు కోసం ఒక ప్రత్యేకమైన కొబ్బరి నూనెను ఇస్తాను, ఇక అది వాడితే మీ అమ్మాయికి ఇట్టే పెళ్లైపోతుంది చూడండి అంటూ లోపలి నుండి ఒక నూనె డబ్బా తీసుకువచ్చి, ఇది శైలుని రోజుకు 3 సార్లు పెట్టుకోమని చెప్పండి పిన్నిగారు. నూనె డబ్బా తీసుకున్న పద్మ డబ్బులివ్వబోతుంటే, వద్దు పిన్నిగారు, నేను ఈ డబ్బు తీసుకోలేను. మా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మమ్మల్ని మీ పిల్లల్లా భావించి భోజనం పెట్టి ఆప్యాయంగా చూసుకున్నారు. ఇప్పుడు ఈ డబ్బిచ్చి ఆ రుణాన్ని ఇంకా పెంచకండి. చూడు కమలా, నీ మంచితనం చూసి నాకెప్పుడు ఒక్కటే అనిపిస్తుంది, నువ్వెందుకు నా కూతురుగా పుట్టలేదు అని. కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా దూరం నుండి చూసి కమల దగ్గరికి వచ్చిన విమల, నువ్విలా చేయటం నాకు అస్సలు నచ్చటం లేదక్కా. చెల్లి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? పక్కింటి పద్మ పిన్ని డబ్బులిస్తుంటే నువ్వెందుకు తీసుకోలేదు? ఎప్పుడో ఏదో సాయం చేశారని ఇలా డబ్బులు దులుకుంటారా ఎవరైనా? చూడు విమల, మనకి సాయం చేసిన వాళ్ల గురించి అలా ఆలోచించటం తప్పు. పైగా ఆ రోజు పద్మ పిన్ని గారు లేకపోయింటే మనం ఏ పరిస్థితుల్లో ఉండేవాళ్లమో కూడా తెలీదు. నువ్విలా ప్రతి విషయాన్ని డబ్బుతో ముడిపెట్టడం మానేసి కాలేజ్కి వెళ్ళి చదువు మీద దృష్టి పెట్టు, ఎగ్జామ్స్ కూడా దగ్గరికొస్తున్నాయి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విమల తనలో తాను, ఈ అక్క ఎప్పుడూ ఇంతే, మంచితనం మానవత్వం అంటూ డబ్బు సంపాదించడాన్ని గాలి కొదిలేసింది, నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా జరుగుతుండగా ఆత్రేయపురానికి బట్టల వ్యాపారం చేయడానికి వచ్చిన రాము బండితాకి కొబ్బరి నూనె కొనుక్కొని వెళ్తున్న ఒక అమ్మాయి కింద పడిపోతుంది. దాంతో తన డబ్బాలో కొబ్బరి నూనె కూడా కింద పడిపోతుంది. రాము సద్బుద్ధి గల మంచివాడు, పడిపోయి ఏడుస్తున్న ఆమెను పైకి లేపి, చూడమ్మాయి, దెబ్బలేమైనా తగిలాయా అంటూ చేతులు కాళ్ళు చూస్తూ, చూడమ్మాయి, నీ పేరేంటి? నీకు దెబ్బలేం తగలేదు కదా, కానీ నువ్వెందుకు అంతలా ఏడుస్తున్నావు అసలు? అప్పుడు ఆ అమ్మాయి ఉబికి వస్తున్న ఏడుపు ఆపుకుంటూనే, నా పేరు అంజలి, మా అమ్మ కొబ్బరి నూనె కొనుక్కొని రమ్మంది, కానీ నీ వల్ల నా కొబ్బరి నూనె మొత్తం కింద పడిపోయింది, మా అమ్మ ఇప్పుడు నన్ను బాగా కొడుతుంది అని మళ్ళీ ఏడవడం మొదలెట్టబోతుంటే, ఓ సింతేనా, ఈ మాత్రం దానికే నువ్వు ఏడుస్తున్నావా అంజలి? నువ్వేం బాధపడకు, నీ కొబ్బరి నూనె నేను కొనిస్తా, ఇక్కడ దుకాణం ఎక్కడుందో చెప్పు. అప్పుడు అంజలి వెక్కి వెక్కి ఏడుస్తూనే, దుకాణంలో కొంటే మా అమ్మ ఒప్పుకోదు, కమల అక్క దగ్గరే కొబ్బరి నూనె కావాలి అంటుంది. అలా కమల దగ్గరికి వెళ్లిన రాము కమలని చూసి ప్రేమలో పడ్డాడు. రోజులు గడుస్తూ ఉండగా రాము వ్యాపారం కోసం ఆత్రేయపురానికి తరచూ వస్తూ పోతూ కమల దగ్గర కొబ్బరి నూనె కొంటూ పరిచయం పెంచుకున్నాడు. ఓ రోజు కమలతో, కమలా, నేను నిన్ను మొదటిసారి చూడగానే ప్రేమలో పడ్డాను, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా అని అడగడంతో ఆలోచనలో పడిన కమల మనసులో రాము అంటే ఇష్టమున్నా కూడా, చూడు రాము, నా చెల్లి విమలని ఒంటరిగా వదిలేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నా చెల్లి విమల పెళ్లి తరువాతే నా పెళ్లి అంటూ చెప్పింది. సాయంత్రం ఇంటికి చేరుకున్న రాము తల్లికి ఈ విషయం చెప్పడంతో నిర్మలమ్మ విమలని సోముకి ఇచ్చి పెళ్లి చేద్దామని సలహా ఇస్తుంది. ఇదే విషయం కమలకి చెప్పిన రాము తను కూడా ఒప్పుకోవడంతో కొద్ది రోజుల్లోనే రాము కమల మరియు సోము విమలల పెళ్లిళ్లు జరిగాయి.
అత్తారింట్లో నిర్మలమ్మ తన అక్క కమల నేర్పు ఓర్పుని మెచ్చుకోవడంతో విమలకి రోజురోజుకి కుళ్ళు పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో కమల కొబ్బరి నూనె వల్ల రామాపురంలో కొబ్బరి నూనె వ్యాపారం చేసే కొండమ్మ చాలా నష్టపోతుంది. దానికి కమలపై పగ తీర్చుకోవడానికి విమలని వాడుకోవాలనుకుంటుంది. ఓ రోజు విమల గుడికి వెళ్తుండగా తనని కలిసిన కొండమ్మ, సూడు విమల, నా పేరు కొండమ్మ, నేను నీ శ్రేయోభిలాషిని అంటూ పరిచయం చేసుకుంది. నీకు అత్తారింట్లో మంచి పేరు రావాలంటే మీ అక్క కమల తయారు చేసే కొబ్బరి నూనెని కల్తీ చెయ్యాలి నువ్వు. అప్పుడు ఊళ్ళో ఆడాళ్ళంతా గొడవ చేస్తారు. తర్వాత మీ అత్త ఇంకా గత్యంతరం లేక ఇంటి బాధ్యత అంతా నీకే అప్పగిస్తుంది అని ఒక పసరు ఇచ్చి అది కమల తయారు చేసిన కొబ్బరి నూనెలో కలపమని సలహా ఇస్తుంది. కొండమ్మ మాటలు నమ్మిన విమల ఇంటికి చేరుకున్నాక రహస్యంగా కమల తయారు చేసిన కొబ్బరి నూనెలో కొండమ్మ ఇచ్చిన పసరు కలిపింది. ఆ మరుసటి రోజు కమల రోజూలాగే ఊళ్ళో వాళ్లకి కొబ్బరి నూనె అమ్మింది. కాని కొండమ్మ చెప్పినట్టుగా ఊళ్ళో ఆడాళ్ల జుట్టుకి ఏమీ కాలేదు. దాంతో కొండమ్మని కలిసిన విమల, చూడు కొండమ్మ, నువ్వు చెప్పినట్టు చేశాను, కాని ఎవరికీ ఎలాంటి నష్టమూ జరగలేదు. అదే నాకు అర్థం కావట్లేదు విమల. నేనిచ్చిన పసరు చాలా ప్రమాదకరమైంది, కాని ఎందుకిట్టా అయినాదో అని ఆలోచిస్తుండగా అక్కడికొచ్చిన రాము కొండమ్మని చూసి, అయితే ఇదంతా చేసింది నువ్వా? బావగారు, మీరేంటిక్కడ? నువ్వింకా దాయాలని చూడకు విమల, నాకంతా తెలిసిపోయింది. నువ్వు ఈ మోసకారి కొండమ్మతో చేతులు కలిపి కమల తయారు చేసిన కొబ్బరి నూనెని కల్తీ చేయాలనుకున్నావు. నేను గనక నిన్ను చూడకపోయుంటే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా? అది బావగారు, అది అని నసుగుతున్న విమలతో, విమల, ఈ కొండమ్మ ఈ ఊళ్ళో కల్తీ కొబ్బరి నూనె వ్యాపారం చేస్తుంటుంది. కమల వల్ల తన వ్యాపారం నష్టపోయిందన్న కోపంతో నిన్ను పావుగా వాడుకుని కమలని దెబ్బ కొట్టాలని చూసింది. రాము మాటలు విన్న విమల ఒక్కసారిగా కొండమ్మ నిజస్వరూపం తెలియడంతో షాక్ అయింది. తన తప్పు తెలుసుకున్న విమల కొండమ్మని చెంపదెబ్బ కొట్టి, నీ మాటలు నమ్మి నన్ను చిన్నప్పటి నుండి తల్లిలాగా చూసుకున్న అక్కకి ద్రోహం చేయాలని చూశాను. మళ్ళీ ఇంకోసారి నాకు నువ్వు కనిపిస్తే చంపేస్తా అని బెదిరించడంతో కొండమ్మ భయంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కకి ద్రోహం చేశానని బాధతో ఏడుస్తూ కూలబడిపోయిన విమలతో, విమల, నువ్విలా మీ అక్కకి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయటం తెలివి తక్కువతనం. నీ అక్క ఎప్పుడూ నీ మంచి కోరుకుంటుందని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోయావు? నువ్వు చదువుకున్న దానివని ఇంటి బాధ్యతలు కూడా నీకే ఇవ్వమని మా అమ్మ నిర్మలమ్మతో కూడా మాట్లాడింది, కానీ నువ్విలా అని అసహనంతో అనడంతో విమల తన తప్పు ఒప్పుకొని, బావగారు, నన్ను క్షమించండి, ఇకపై ఇలా చేయను, మాటిస్తున్నాను. ఇకపై మళ్ళీ ఇలా చేస్తే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి నిన్నింటి నుండి బయటకి వెళ్ళగొడతాను అంటూ హెచ్చరించాడు. తన తప్పు తెలుసుకున్న విమల అత్తరింట్లో బుద్ధిగా ఉంటూ అక్క కమలకి చేదోడు వాదోడుగా జీవితాన్ని గడపసాగింది.